కొద్ది రోజుల్లో మనం ఎలక్షన్ చూడబోతున్నాం. లోక్సభ అసెంబ్లీ ఎలక్షన్ కూడా 2-3 రోజుల్లో నోటిఫికేషన్ కూడా వస్తుందని అనుకుంటున్నాం. అటువంటి పరిస్థితుల్లో కొంతమంది దుష్టశక్తులు మరి ఇవాళ పూజలు పెద్దలు మనందరికీ ఆరాధ్య దేవత అయినటువంటి ఎన్టీ రామారావు గారి విగ్రహాలని, సంబాల్గూరు గారిని, ఏటుకూరు రోడ్డు, దేవుడి నగర్లోని ఎన్టీఆర్ విగ్రహాలు మొత్తాన్ని కూడా అన్నింటిని కూడా పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగింది. చాలా విచిత్రమైన ఇది సంఘటన. ఎప్పుడు ఇట్లాంటి సంఘటనలు ఇక్కడ జరగలేదు గుంటూరులో. మరి ఫస్ట్ టైం ఇక్కడ జరిగింది. దాని మీద చాలా తీవ్రంగా మేము రియాక్షన్ అవుతున్నాం. మేము పెద్దలు మరి ఎస్పీ గారికి వాళ్ళందరూ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అర్జెంటుగా వాళ్ళందరూ ఎవరు బాధ్యులు వాళ్ళని యాక్షన్ తీసుకోవాల్సి కోరటం కూడా జరిగింది. మరి రామారావు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో అన్ని భాషల్లో కూడా ఆరాధ్యంగా ఉన్నాడు. అన్ని వేషాలు కృష్ణుడు రాముడు వేషాలు వేసి మరి తెలుగు ప్రజలు కూడా, అదేవిధంగా తమిళ ప్రజల్లో మనసులో కూడా ఆయన ఆరాధ్యంగా ఉండటం జరిగింది. మరి వారు ఆత్మగౌరవం, జాతి ఆత్మగౌరవం నిర్మాణంతో తెలుగుదేశం. నేను దాదాపు 30 సంవత్సరాల క్రితం నేను ఢిల్లీ వెళ్ళేటప్పుడు రైల్లో పోయేవాడిని. ఏది 70s పోతా ఉంటే ట్రైన్లో ఎక్కినప్పుడు వాళ్ళందరూ అనేవాళ్ళు, ఏంటండి మీరు ఎవరంటే ఇట్లా ఆంధ్రప్రదేశ్ గుంటారంటే మీరు ఇది మద్రాసి అని చెప్పి అడిగేవాళ్ళు. అట్లాంటిది రామారావు వచ్చిన తర్వాత మద్రాసి పోయి తెలుగు వారికి రావటం జరిగింది. అదేవిధంగా ఢిల్లీలో కూడా తెలుగు వారికి గౌరవం కూడా పెరగటం జరిగింది. రామారావు మరి జాతిని సమైక్యం చేయాలన్న ఉద్దేశంతో ఆనాడు మరి ఆల్ అపోజిట్ పార్టీ లీడర్స్ అందరూ కూడా కలిపి కూర్చోబెట్టి వాళ్ళందరూ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి చేయటం కూడా జరిగింది. వారు కార్యక్రమం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదవారి అందరూ కూడా అన్నం పెట్టాలి, అందరికి కూడా పంట అన్నం పెట్టాలి, అదేవిధంగా హౌసింగ్ కూడా పెట్టాలని ఉద్దేశంతో 2 కిలోలు బియ్యం, 15 వర్గాల లక్షల నీళ్ళ నిర్మాణం, స్త్రీలకు ఆస్తుల సమాన వాట, కులాల వారి రిజర్వేషన్లు, విద్యావంతులు, డీసీలకు రాజకీయాల్లో ఉన్నత పదవులు ప్రాతిపదిక కల్పించడం వంటి అనేక సాహసమైన నిర్ణయాలు కూడా విజయవంతంగా అమలు చేయడం జరిగింది. జాతీయ రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్షాన్ని ఒకసారిపై తెచ్చి ఘనత ఎన్టీఆర్ది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎన్టీఆర్ శిష్యుడే. ఆనాడు మరి కేసీఆర్ కూడా మరి మరి తెలంగాణ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఆయన కూడా మంత్రిగా ఉన్నాడు. అటువంటి మహనీయుడు ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకో కలిసి విగ్రహం ధ్వంసానికి బాధపడటం బాధాకరం. సంఘ శాంతి పద్ధతులు విఘాతం కల్పిస్తున్నటువంటి ఈ సంఘ విద్రోహ శక్తుల్ని అర్జెంటుగా వాళ్ళని పెకలించి వాళ్ళందరూ కూడా యాక్షన్ తీసుకోవాల్సింది. మేము పోలీసు వారిని కూడా కోరటం జరిగిందండి. గతంలో ఆ పార్టీ గతంలో ఎన్టీ రామారావు గారు అమలు చేయనని సంక్షోభ అధికారులు అంతకన్నా కూడా ఎక్కువగా ఇంకా భిన్నగా, ఎందుకంటే చిల్డ్రన్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా మరి ఆయన తీసుకురావడం జరిగింది. సో అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళకు కూడా 2000 రూపాయలు ఇవ్వడం, అదేవిధంగా పెన్షన్లు 2000 రూపాయలు చేయటం, అదేవిధంగా అందరూ కూడా అందరూ కూడా చాలా ఎక్కువ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అట్లాంటి వ్యక్తి ఉన్నటువంటి ఈ సమయంలో మరి చంద్రబాబు ముఖ్యమంత్రి కొన్న టైంలో మరి ఈ విధంగా చేయటం అనేది గుంటూరు పట్టణంలో చాలా విచారకరమైన ఇది సంగతి. దాన్ని సంఘం మేము మరి వాళ్ళ ప్రయత్నాలు సాగవని చెప్పి మేము వార్నింగ్ ఇస్తున్నాం. తప్పకుండా వాళ్ళందరూ కూడా యాక్షన్, వాళ్ళందరూ యాక్షన్ తీసుకోవాల్సింది. నేను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కోరటం జరిగిందండి. దీనికి ప్రత్యేకంగా మేము మిమ్మల్ని అందరూ కూడా పిలవడం జరిగింది. దీనికోసమే తప్పకుండా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. 1-2 రోజుల్లోనే అందరినీ కూడా ఎవరు ఏ పార్టీ వాళ్ళు అనేది పార్టీ వాళ్ళ సంబంధం ద్వారా పార్టీకి సంబంధం లేకుండా చేశారు ఏంటనేది తెలియదు. అందరి మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము కోరటం కూడా జరిగింది. ఇప్పటికే కొంతమంది ఐడెంటిఫై చేయటం కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు బయట పెట్టట్లేదు పేర్లు. వాళ్ళు నైట్ కల్లా మొత్తం చెకప్ చేసి మొత్తం చెప్తా ఉన్నారు. కాబట్టి మేము మట్టికి తెలుగుదేశం పార్టీ తరఫున గట్టిగా మేము దీన్ని ఖండిస్తున్నాం. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సింది మీకు పాట జరిగింది. థ్యాంక్ యూ అండి. రాజకీయ కోణం ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది ఏంటంటే నైట్ తెలుస్తుంది ఏ పార్టీ రహితంగా చేశారా ఒక పార్టీ తరఫున చేశారనేది అర్థం కావట్లేదు. నేను అడిగాను ఎస్పీ గారిని అడిగితే అంటే ఇంకా ఐడెంటిఫై చేసేవాడిని కొంతమంది ఇంకా చేయాల్సిన పని ఉంది. తప్పకుండా ఎంతటి వారైనా సరే మేము యాక్షన్ తీసుకుంటాం. ఏ లెవెల్లో ఉన్నా సరే ఆ వ్యక్తి చిన్నవాడా పెద్దవాడా అతి పెద్దవాడా అనేది కూడా చూడం తప్పకుండా. అందరూ ఎవరున్నా సరే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి చూడండి.
ఇప్పుడు ఇది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వాన్ని రేపు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, రేపు నెల రోజుల లోపల ఎలక్షన్లు వస్తున్నాయి, చంద్రబాబు నాయన్ని అప్రదేశ పాలు చేయాలని ఉద్దేశం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. మేము దాన్ని ఎటువంటి పరిస్థితులు కూడా సహించాం, తప్పకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఇది రాజకీయ పార్టీల కుటీర ప్రయత్నాలుగా చేస్తున్నాయి, ఇది అనేది రాజకీయం అనేది మేము చెప్పలేము, కానీ వాళ్ళ మీద యాక్షన్ పెట్టి తీసుకుంటారు ఎవరైనా సరే, ఈ రాజకీయంగా కానివ్వండి ఏ పార్టీలో ఉన్నా సరే ఎవరైనా సరే, ఇది సంఘ విద్రోహదా లేకపోతే పొలిటికల్గా వచ్చారా లేకపోతే ఇది రౌడీయిజం వచ్చారా అనేది తెలుసు తెలియదు, తప్పకుండా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారని చెప్పి మేము అందరూ కూడా మనం చేసుకున్నాం. నేను డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది, తప్పకుండా యాక్షన్ తీసుకుంటామని చెప్పి మనం చేసుకున్నాం మేము కూడా.